పాములు చూస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమ్మో పాము అంటూ పరుగులు తీస్తారు. అయితే తిరుమలలో ఓ వ్యక్తి మాత్రం దీనికి మినహాయింపు. పాము కనబడితే చాలు, లేదా పామున్నదన్న సమాచారం వస్తే చాలు, అక్కడికి వాలిపోతాడు. 12 అడుగుల కొండ చిలువైనా, 8 అడుగుల విషసర్పమైనా సరే చాకచక్యంగా పట్టేసి సంచిలో వేస్తాడు. ఆయనే టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడు. నాగుల చవితి సందర్భంగా స్నేహితుడు భాస్కర్ నాయుడుపై ప్రత్యేక కథనం. భాస్కర్ నాయుడు ఎవరంటే వెంటనే చెప్పలేరేమో కానీ, పాముల భాస్కర్ నాయుడు అంటే వెంటనే అందరూ గుర్తుపట్టేస్తారు. అంతగా పాములతో 3 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది భాస్కర్ నాయుడుకి. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆపదలో ఉన్న వేలాది పాములను కాపాడాడి పాముల నేస్తం. అటు మనుషుల నుంచి పాములు ఇబ్బంది పడకుండా, ఇటు పాములకు మనుషులు హాని తలపెట్టకుండా చూస్తుంటాడు. తిరుమల అటవీ ప్రాంతం కావడంతో సహజంగానే పాములు ఎక్కువ సంఖ్యలో తిరుగాడుతూ ఉంటాయి. ఒక్కోసారి భక్తులుండే ప్రదేశాల్లోనూ వస్తూ హడలెత్తిస్తుంటాయి. దీంతో పాము కనపడగానే వెంటనే గుర్తొచ్చే పేరు భాస్కర్ నాయుడు. అలా ఫోన్ కాల్ అందుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. క్షణాల్లో పాములను పట్టేసి సురక్షితమైన ప్రదేశంలో వదిలేస్తాడు. 1982లో టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరిన భాస్కర్ నాయుడు 1988లో ఫారెస్ట్ మేస్త్రిగా పర్మినెంట్ అయ్యాడు. ఫారెస్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించే సమయంలో అడవిలో బండలు, రాళ్ల కింద కనిపించిన చిన్న చిన్న పాములను పట్టి వాటికి హాని కలగకుండా దూరంగా అడవిలో వదులుతుండేవాడు భాస్కర్ నాయుడు. అయితే అలా అలా పాములు పట్టడం అలవాటుగా మారిందంటాడు. ఎవరికి పాము కనిపించినా భాస్కర్ నాయుడికే కబురు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. అలా తనకు తెలియకుండానే ఫారెస్ట్ ఉద్యోగి కాస్త పాములు పట్టే ప్రొఫెషనల్ అలవాటు అయిపోయింది. దీంతో భాస్కర్ నాయుడు కాస్త స్నేక్ భాస్కర్ నాయుడుగా మారిపోయాడు. దాంతో అసలు ఉద్యోగం కన్నా హాబీగా మారిన పాములు పట్టడాన్ని ఫుల్ టైం బాధ్యతగా అప్పచెప్పింది భాస్కర్ నాయుడుకి టీటీడీ. భాస్కర్ నాయుడు ఇప్పటిదాకా 10లు 100లు కాదు, ఏకంగా 6000కు పైగా పాములు పట్టాడు. అటవీ ప్రాంతమైన తిరుమలలో ఎక్కడ పాము ఉందన్నా అక్కడ క్షణాల్లో వాలిపోతాడు. వట్టి చేతులతోనే ప్రమాదకరమైన సర్పాలను అలవోకగా పట్టేస్తాడు. మనుషుల నుంచి పాములకు, పాముల నుంచి మనుషులకు హాని కలగకుండా దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తాడు నాగబంధువు. ఇలా పాములు పట్టే సమయంలో కొన్నిసార్లు వాటి కాటులకు గురయ్యి చికిత్స కూడా తీసుకున్నాడు. అయినా ప్రమాదకరమైన ఈ హాబీని మాత్రం వదలలేదు. పాములతో తనకున్న బంధం అలాంటిదంటాడి స్నేహితుడు. ఇందుకుగాను పలు పురస్కారాలు కూడా అందుకున్నాడు భాస్కర్ నాయుడు. 2006-2014లో వెండి ప్రశంస పథకాలతో పాటు 2016లో విశాఖలోని అంతర్జాతీయ జీవవైవిధ్య మండలి నుంచి కూడా పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. తనలో ఊపిరి ఉన్నంత వరకు పాములను కాపాడుతూనే ఉంటాడు ఈ పాములనేస్తం భాస్కర్ నాయుడు.